హాయ్ అండి ఎందరు బాగున్నారా నేను జ్యోతి రమేష్ అండి ఈరోజు పడేసే పెన్నులతో మీకు సూపర్ ఐడియాస్ చూపిస్తాను నిజంగా అన్నీ కూడా యూస్ఫుల్ ఐడియాస్ అండి మీరు చూస్తున్నది పెన్నుతో తయారు చేసిందే ఎంత మ్యాజిక్ లాగా వర్క్ చేస్తుందంటే అది ఎంతో ఈజీగా ఎంతో సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్దాం ఈ పెన్నులన్నీ పడేసేయే కదండి పడేసే పెన్నులతో మంచి మంచి ఐడియాస్ ఉన్నాయి చూడండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అన్నీ కూడా దీనికైతే మనకి ప్లాస్టిక్ పెన్ను యూజ్ అవ్వదండి మెటల్ పెన్ తీసుకోవాలి అంటే ఇలా ఉంటాయి కదా ఆ పెన్స్ తీసుకొని ఒక బడ్ తీసుకొని ఆ బడ్కి ఒక పక్కన ఉన్నదంతా పీకేసేసి తర్వాత ఆ కాటన్ రిమూవ్ చేసిన తర్వాత ఇది టిప్ గట్టిగా పెట్టుకోవాలి టేప్ వేసుకున్నా గమ్ వేసుకున్న ఓకే మన ఇంట్లో పెద్దోళ్ళ యూజ్ చేస్తామని నేనైతే పెట్టలేదు పిల్లలకి ఎవరికైనా ఇచ్చేటప్పుడు ఏదైనా స్పెషల్గా స్కూల్లో తయారు చేయమన్నప్పుడు ఇలా తయారు చేసేవ్వండి చాలా యూస్ఫుల్గా ఉంటుంది చూడండి నిజంగా మ్యాజిక్ చేసినట్టే ఆ వాటర్లో తడపగానే ఇలా మనం స్కోర్ చేస్తుంటే అయిపోతుంది ఇక చేతితో పని లేదండి ఇలా చేసేసుకోవచ్చు చాలా ఈజీగా చాలా సింపుల్గా అయితే ఇది అవుతుంది చూడండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నాకు కామెంట్ చేయండి ఎలా ఉందో ఈ టిప్ అయితే ఇంట్రెస్టింగ్గా చేశాను ఇదైతే అందుకోసం చెప్తున్నాను ఇవి కూడా పెన్నులతోనేనండి పెన్నుకి ముందు భాగం వెనుక భాగం తీసేసి మూడు పెన్నులు అయితే మనం తీసుకోవాలి ఈక్వల్ ఈక్వల్ ఉండాలి పెన్స్ ఒకేలాంటి పెన్స్ అయితే బాగుంటుంది ఊళ్ళు తీసుకొని ఒక పెద్ద సూది సహాయంతో దాని లోపల నుంచి లాక్కోవాలి మూడు కూడా ఇది కూడా ఉపయోగకరమేనండి ఎందుకో నాకు తెలియదు కానీ చాలా టిప్స్ అయితే నేను చేశాను కానీ నాకు ఇంట్రెస్టింగ్గా చాలా హ్యాపీగా అనిపించింది ఈ టిప్స్ అయితే చాలా బాగున్నాయి అనుకుంటున్నాను నేను ఇలా మూడు పెన్స్ ఎక్కించిన తర్వాత దాన్ని దగ్గరికి తీసుకోవాలి మనకు కావాల్సినంత లెంత్ ఉంచుకొని గట్టిగా నాటు వేసేసుకోవాలి గట్టిగా నాటు వేసుకొని ఆ పైనున్న పీస్ ఉంది కదా మిగిలిన పీస్తో కూడా ఒక నాటు వేసేసుకోవాలి ఇది ఎందుకు అంటారా ఒకసారి చూడండి మీ అందరికీ చూపిస్తాను నేను ఏదైనా చేసేది ఉపయోగపడింది నేను చేయను నాకు ఇష్టమయ్యి నాకు నచ్చితేనే వీడియో పెడతానండి చూడండి ఇలా చేసి మనం ఎక్కడైనా సరే హ్యాంగ్ చేసుకున్నామంటే మనం ఇలా ఒక టవల్ వేసుకోవడానికి లేదా పిల్లలు సాక్స్లు బెల్ట్లు ఇలాంటివి ఉంటాయి కదా అవన్నీ వేసుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది ఇంకోటి తీసుకుంటున్నాను ఇది లేడీస్కి అయితే చాలా బాగా యూస్ఫుల్ అండి ఇలాంటి ఒక డబ్బా తీసుకోవచ్చు సోప్ బాక్సులు కానీ సంథింగ్ మీ దగ్గర ఉన్న ఏ పడేసే డబ్బా అయినా తీసుకొని ఇలా పెట్టేసేయచ్చు ఇన్ని ఇవన్నీ కూడా పేపర్లే ఒట్టి పేపర్లు నేను ఇది కలర్ఫుల్గా ఉందని కలర్ ఏమి అంటించలేదు ఇది కలర్ఫుల్గా లేకపోతే డిజైన్ చేసేదాన్ని ఏమో మేబీ బాగా కలర్ఫుల్గా ఉందని చేయలేదు దీనికి ఒక పేపర్ చుట్టుకున్నా సరిపోతుంది మీరు ఇలా టేప్ వేసేసేయండి లోపల పేపర్లు పెట్టేసి ఇది కూడా నిజంగా చాలా ఉపయోగం అంటే వెంటనే మనం బయట నుంచి వచ్చిన వెంటనే ఏమైతే మనం గాజులు వేసుకుంటామో లేకపోతే వాచ్లు పెట్టుకుంటుంటాం కదా అవి పెట్టుకోవడానికి ఇది ఇలా ములుకున్న సైడ్ తీసి గట్టిగా ప్రెస్ చేసి లోపలికి పెట్టేసేయండి ఇది డబ్బా కూడా కదలదు ఎందుకంటే మనం పేపర్లు వేసాం కాబట్టి పేపర్లు కూడా కొంచెం గట్టిగా వేసుకున్నాం కాబట్టి డబ్బా కూడా కదిలే ఛాన్స్ అయితే ఉండదు రోజు బయటికి వెళ్ళే వాళ్ళకి ఇదైతే బాగా ఉపయోగపడుతుంది గబక్కను తీసుకొని వేసుకోవడానికి ఇలా మనం అవే కాకుండా లబ్బర్ బ్యాండ్స్ కూడా యూస్ చేసుకోవచ్చు లబ్బర్ బ్యాండ్స్ కూడా వేసుకోవచ్చు ఇంకా మనం మన ఐడియా అండి గోడ కంటించుకొని కీ చైన్స్ కూడా ఉపయోగించుకోవచ్చు ఇది కూడా బాగుంటుంది ఇది కూడా చూడండి ఒకసారి ఇలా అయితే మనం కట్ చేయాలి లోపల ఉన్న పెన్లో ఉన్న రీఫుల్ తీసుకొని అంటే ఇది రీఫుల్ కాదు రీఫుల్కి పైన వస్తుంది పెన్స్ వాడపిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ అందరికి ఐడియా ఉంటుందిలేండి చూడండి ఇలా చేసి కొన్ని కొన్ని థింగ్స్ అయితే మిగిలిపోతూ ఉంటాయి కదా మిగిలిపోయినప్పుడు ఇలా ట్రై చేయండి నేనైతే మీకు చూపిద్దామని కట్ చేసి మరీ చూపిస్తున్నాను మిగిలిపోయినప్పుడు మాత్రం ఇలా ట్రై చేయండి ఇలా పెట్టేసామంటే మనం తినే ప పప్పలు కానీ లేకపోతే మనం తినే లేస్ ప్యాకెట్లకు కానీ లేకపోతే మనం వాడే వస్తువులకు కానీ బాగా ఉపయోగపడుతుంది కొంచెం కష్టం అయితే ఉంటుంది కానీ సీల్ మాత్రం చాలా బాగా పడుతుంది ఒకసారి పెట్టిన తర్వాత చాలా ఈజీగా అయిపోతుంది మనం పేపర్స్ కూడా పెట్టుకోవచ్చు ఇలా కావాలంటే కొన్ని పేపర్స్ తీసుకొని ఇలా పెట్టుకుంటే చూడండి అస్సలు గాలిపోదు రెండోది కింద పోయే ఛాన్స్ లేదు పురుగులు పడతాయనే ప్రాబ్లం లేదు ఒకసారి ట్రై చేయండి మీరు కూడా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు ఏమైనా ఐడియాస్ ఉంటే నాకు షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్